కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని నేషనల్ హైవే కి 4 కిలోమీటర్ల దూరంలో లోవకొత్తూరు గ్రామంలో కొండ మీద వెలిసిన స్వయంభూ శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి సుమారు 350 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారు సంతానం లేని భక్తులకు ఈ అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు సంతానాన్ని అనుగ్రహించి నిదర్శనమైన తల్లి అలాగే ప్రతి ఆదివారం సుమారు 50 వేల మంది ఆషాఢ మాసంలో లక్ష మంది పైగా దర్శించుకుంటున్నారు అదే విధంగా వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి విశిష్టత గురించి తాను వివరించారు ఈ అమ్మవారి యొక్క టెంపుల్ 1981 ఆగస్టు 16వ తారీఖుని ఈ ఎండోమెంట్ శాఖ హ్యాండ్ఓవర్ చేసుకుందండి అంతవరకు ఈ తుని గ్రామంలో ఉన్నటువంటి ఒక రాజావారు ఆధీనంలో ఈ అమ్మవారు ఉండేవారండి అప్పటి నుంచి కూడా ఈ గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకుందండి అప్పటి నుంచి ఈ అమ్మవారికి రికార్డు ఉందండి అంతకుముందు ఏమీ రికార్డు లేదండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఒక మూడు తరాల నుంచి ఆడవాళ్ళు అయితే లవతల్లి మగవాళ్ళు అయితే లవరాజు అని పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అమ్మవారు వెలిసి ఒక 300 సంవత్సరాలు పైబడే అయి ఉంటుందని చెప్పేసి మనం ఊహిస్తున్నామండి ఈ అమ్మవారి యొక్క పేరు అసలు పేరు తలంపులమ్మ అండి తలంచుకున్నారంటేనే కోరికలు భక్తులు కోరికలు తీర్చే అమ్మవారని ఈ తలంపులమ్మ అనేది తలుపులమ్మగా పిలవబడుతున్నారండి అమ్మవారు